ఇన్విజిబుల్ గ్రిల్స్ వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, వీటి యొక్క రేట్లు అనేవి మనకి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు అనే విషయాలు అనేవి ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసరికి ఇన్విజిబుల్ గ్రిల్స్ అండి. ఇప్పుడు అందరూ ఎక్కువగా బాల్కనీ ఏరియాస్లో ఎక్కువగా ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ని ఉపయోగిస్తున్నారు. ఇవి లేటెస్ట్ మోడల్ ఇన్విజిబుల్ గ్రిల్స్ అనమాట. నార్మల్ గ్రిల్స్తో పోల్చుకున్నట్లయితే వీటి యొక్క బరువు అనేది తక్కువ, అలాగే లుక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే సేఫ్టీ పరంగా కూడా ఈ గ్రిల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అండి. అలాగే మీ యొక్క బాల్కనీ వ్యూని కూడా ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేవి ఉపయోగించుకోవటం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు. ఇవి ఉపయోగించుకోవటం వల్ల మనకి బాల్కనీస్ పైన బరువు అనేది ఎక్కువ పడదు, కాబట్టి మనకి ఫ్యూచర్లో క్రాక్స్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్గా కూడా ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి నార్మల్ గ్రిల్స్ అనేవి పెట్టనివ్వరండి. సో వారికి వచ్చేసరికి బెస్ట్గా కూడా ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ గ్రిల్స్ అనేవి ప్రతి 2 ఇంచెస్కి ఒకటి, లేకపోతే 2.5 ఇంచెస్కి ఒకటి ఒక లైన్ అనేది తీగలాగా మనకి రావటం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇది ఫుల్ టైట్గా కూడా మనకి ఉంటుంది. పైన కింద వాల్ వస్తుంది కాబట్టి పైకి కిందకి వేసేసి ఫుల్ టైట్గా మనకి ఇవి పెట్టడం జరుగుతుంది. సో వీటిలోంచి ఏమైనా దూరి వెళ్ళటం, లేకపోతే ఎవరైనా అటు నుంచి దూరి రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఉండవండి. ఎందుకంటే ఇవి చాలా చాలా స్ట్రాంగ్గా అలాగే చాలా చాలా టైట్గా కూడా ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు ఉన్న వారికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేవి ఉపయోగపడతాయి అండి. వీటిలోంచి దూరి వెళ్ళరు, అలాగే వీటిని పట్టుకొని గట్టిగా లాగినా సరే మన చేతులు తెగటం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. సో వీటిని చక్కగా మన ఇంటి బాల్కనీస్ ఏరియాస్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటికి తుప్పు పడుతుందేమో వర్షంలో తడిస్తే అనే సమస్యలు కూడా వీటిలో ఉండదండి. ఎందుకంటే 316 హై క్వాలిటీలో ఉండే ఎస్ఎస్ స్టీల్ని దీనికైతే ఉపయోగిస్తారు. సో ఇదేంటంటే రస్ట్ అనేది అసలు దీని దరిచేరదన్నమాట. అలాగే దీని యొక్క థిక్నెస్ కూడా మనకి 2 mm అలాగే 2.5 mm ఈ విధంగా వీటి యొక్క థిక్నెస్ కూడా రావటం జరుగుతుంది. దీని యొక్క వారంటీ కూడా 5 ఇయర్స్ వరకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అసలు వీటి యొక్క కాస్ట్ అనేది ఎంత, మెయిన్ విషయం అది కదా. అసలు వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ఒక స్క్వేర్ ఫీట్కి, అంటే ఒక చదరపు అడుగు వచ్చేసరికి 130 రూపీస్ నుంచి 175 రూపీస్ వరకు కూడా మనకి మార్కెట్లో రకరకాల డిజైన్స్ని బట్టి, అలాగే మోడల్స్ని బట్టి, వీటిపైన వచ్చే కలర్ కోటింగ్స్ని బట్టి ఇలా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. మరి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, నెంబర్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అని మీరు అడిగినట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. వీరు వచ్చేసరికి ఓన్లీ హైదరాబాద్ ఈ సరౌండ్స్లో మాత్రమే ఈ ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. వీరికి ఫోన్ చేసి మిగతా వివరాలన్నీ కూడా మీరు కనుక్కోవచ్చు. సో డిస్క్రిప్షన్లో కూడా వివరాలు ఇవన్నీ ఫోన్ నెంబర్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూసుకొని హైదరాబాద్ ఈ సరౌండ్స్ వారు అయితే ఈ వర్క్ అనేది కూడా చేయించుకోవచ్చు. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.